ఈరోజు మనము పీవీఎస్కే కుకింగ్లో దోసపిండి చేసుకునే విధానం చూద్దాం. ఒక గ్లాసు మినప్పప్పు తీసుకున్నాను, ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఇప్పుడు అదే గ్లాస్తో రేషన్ బియ్యమేయి నాలుగు గ్లాసులు వేస్తున్నాను. చూడండి, ఇదే కొలతలతో చేసుకొని చూడండి. పేపర్ దోశలాగా కరకరలాడుతూ ఇడ్లీ కూడా చాలా బాగా వస్తుంది. నేను ఇలా వేసిన కొలతలతో చేసి చూడండి. నాలుగు వేసుకుంటున్నాను. మెంతులు ఒక స్పూన్ వేసి నీళ్ళు పోసుకొని నాలుగు ఐదు గంటల దాకా నానేసుకోవాలి. బాగా కడుక్కొని పెట్టుకొని ఐదు గంటలు నానాయి ఇవి. సాయంకాలము మనం ఇదిగో ఈ అన్నము ఒక చేయి గంట ఉంటుంది అన్నము, దీనిలో వేసి కలిపేసుకోవాలి. ఈ నానిన మినప్పప్పు బియ్యంలో అన్నం వేసి కలిపేసి ఇప్పుడు మిక్సీకి వేస్తాను. చూడండి, ఇది 100 గ్రాముల అన్నం ఉంటుంది అది. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసుకొని, గ్రైండర్ కూడా కాదు, మిక్సీలోనే పలసగా అంత బాగా వస్తుంది దోశ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ ఒక గిన్నెలో పోసుకుందాము. మిక్సీ పట్టుకొని మరీ గట్టిగా వేసుకోకూడదు, మరీ నీళ్ళు నీళ్ళు ఉండకూడదు, ఇలాగ ఉండాలి. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాక ఒకసారి కలుపు వేసుకోవాలి. చేయి తగిలితేనే పులసద్ది. ఇందులో ఏమీ వేయలేదు, ఉత్త పిండేను. మరుసటి రోజు వేసుకోవాలి సాల్ట్ సోడా ఉప్పు అవి. ఇప్పుడు దీన్ని మూత పెడతాము. చూడండి పొంగి ఎట్టుందో పిండి, బాగా పొంగింది. ఇప్పుడు దీన్ని కొంచెం తీసుకొని సోడా ఉప్పు ఉప్పు కలుపుకొని దోశ పోసి చూపిస్తాను. చూడండి ఇలాగే ఉండాలి. మళ్ళీ నీళ్ళు నీళ్ళు చేసుకోకూడదు, పలసగా తిప్పుకోవాలి. ఒక గంటతోనే పెద్ద దోశ వస్తుంది. పలసగా కరకరలాడుతూ హోటల్లో ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే ఉంటుంది. ఇదే కొలతలతో చేసుకొని చూడండి. ఎక్కువ మినప్పప్పు వేసినా మెత్తగా అతుక్కుంటుంది, దోశ కరకరలాడతారనే రాదు. ఈ కొలతలతో వేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దోశ. సేరు బియ్యం అనుకోండి 1/4 కేజీ మినప్పప్పు. మీరు ఏ గ్లాస్తో మినప్పప్పు తీసుకుంటారో ఆ గ్లాస్తో 4 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. 1 స్పూను మెంతులు అన్నం వేసుకోవాలి. అన్నం లేకపోతే అటుకులైనా వేసుకొని కొంచెం సేపు నానబెట్టి వేసుకోవచ్చు. అటుకులు కూడా బాగానే ఉంటాయి వేసుకుంటే. నేను అన్నం వేసాను. చూడండి ఎంత బాగా వస్తుందో దోశ. అదే పిండితో ఇడ్లీ పెట్టి చూపిస్తాను. చూడండి నీళ్ళు పోసుకొని 1 గ్లాసు ఒక రేకు పెట్టుకున్నాను, ఇడ్లీ రేకు. దాంట్లో పిండి పోస్తున్నాను. 10 నిమిషాల తర్వాత, 10 నిమిషాలకే ఉడికిపోతుంది పిండి ఇడ్లీ కాబట్టి. మరి లావుగా కాకుండా ఇలా వేసుకోండి. 10 నిమిషాలకి ఎలా పొంగాయో చూడండి తెల్లగా ఇడ్లీ. ఇవి కూడా మెత్తగా వేడివేడిగా ఉన్నప్పుడు స్పాంజ్ ఇడ్లీ ఉన్నట్టు మెత్తగా బాగుంటాయి. అట్ట దోశ వేసుకోవచ్చు, ఇట ఇడ్లీ పెట్టుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, పీవీఎస్కే కుకింగ్కి సబ్స్క్రైబ్ కొట్టండి.